మనతో పాటు వేగేశన నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలు కావచ్చు, అట్టడుగు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన ఆయన జీవిత విశేషాలు కావచ్చు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో నరేంద్ర వర్మ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎట్లా నడుస్తుంది బిజినెస్? బాగుందండి, వెరీ గుడ్. సో చూస్తూ ఉన్నాం, అంతా ప్రాసెసింగ్ నడుస్తూ ఉంది, ప్రాన్ ప్రాసెసింగ్. ఎట్లా ఈ ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు మీరు? మాకు తెలిసినంత వరకు మీరు చాలా జీరో నుంచి స్టార్ట్ చేశారు మీ జీవితాన్ని అని చెప్పి విన్నాము. అవునవును, చాలా ఏదో మెడికల్ షాప్లో 1985లో సుమారుగా నా 17 ఏళ్ళ వయసులో నేను మెడికల్ షాప్లో చిన్న సేల్స్ మ్యాన్గా గుంటూరులో జీవితాన్ని ప్రారంభించా. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని నేను, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి, బాగా సంపాదించాలని అప్పటి నుంచే ఒక కసి ఉండేది నాలో. సరే, మెల్లగా 4 ఇయర్స్ తర్వాత ఒక మెడికల్ షాపు మేము అక్కడ స్థాపించటం, మా అన్నయ్యలు ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా తీసుకురావటం, వాళ్ళని కూడా కలుపుకుని స్టోన్ క్రషర్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆ తర్వాత గుంటూరులో కేబుల్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేసాం. కేబుల్ మీన్స్ కేబుల్ ప్రసారాలు మన కస్టమర్స్కి అందియటం, అంటే సిటీ కేబుల్ అన్నమాట, డిస్ట్రిబ్యూటర్ లాగా అనుకుంటాం, సిటీ కేబుల్ లాగా. మంచి పాష్ ఏరియాలో గుంటూరులో విజయనగర్ ఏరియాలో కేబుల్ కనెక్షన్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మెల్లగా సొంత ప్రాంతంలో ఏదన్నా వ్యవసాయ పరిశ్రమ లాంటి వ్యవసాయానికి సంబంధించి ఏదన్నా చేద్దాం, ఎందుకంటే మా ఫాదరు వ్యవసాయం, ఆయనకి సినిమా హాలు అలా ఉండే. సరే, మేము కూడా మన ప్రాంతం అయితే బెటర్ అని అనిపించి 2000లో ఒక 10 ఎకరాలు రొయ్యల చెరువును లీజుకు తీసుకోవటం, తర్వాత ఆ 10 ఎకరాల నుంచి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ 300 ఎకరాలు నేను ఈరోజు రొయ్యల చెరువులు ఉన్నాయన్నమాట. అందులో లీజుకి 100 ఎకర్స్ ల్యాండ్ ఉంది, 200 ఎకరాలు ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి. రొయ్యలు రైతుగా నేను చాలా అభివృద్ధి అన్నమాట, ఎప్పటికప్పుడు ఇన్నోవేషను, హార్డ్ వర్క్ చేయటం, ఎప్పుడో ఎర్లీ అవర్స్ 4-5కి లేసి బిగిన్ చేయటం. నాకు ఆ రొయ్యలు చెరువులే కాకుండా 2004లో సీడ్ అన్నమాట, సీడ్ అంటే మీకు రొయ్యల సీడ్ నేను రొయ్యలు చాలా చెరువులో వేసినప్పుడు మంచి సీడ్ ఉండాలి. మంచి సీడ్ ఉండాలంటే ఆ రోజుల్లో నెల్లూరు వెళ్ళి, ఒంగోలు వెళ్ళి, మద్రాసు వెళ్ళి సీడ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు మనం ఒక ట్యాంక్ చూస్తే అవి టెస్ట్ చేయించుకుంటే, ఆ రోజుల్లో మనం వెళ్ళేదానికి ఆ సీడ్ లేకపోవటం, అమ్మేయటం, సీడ్ లేదని చెప్పటం ఇలా జరిగేది. మన ప్రాంతంలో రైతులకి సరైన సీడ్ లేదు, ఇలా అయితే ఎలాగ, మనమే సీడ్ ఇప్పటికీ కూడా సీడ్ అంటే నెల్లూరు నుంచో లేదంటే వేరే ప్రాంతాలకు గుర్తొస్తాయి, తప్పితే ఎక్కువకి గుంటూరు సైడ్ అనేది గుర్తుకు రాదు. అవును అవును, కానీ మాకు మన గుంటూరు జిల్లాలో దగ్గర 9 హ్యాచరీస్ ఉన్నాయి, 2 హ్యాచరీలు నాకు ఉన్నాయి. 2004లో ఒక హ్యాచరీ, 2016లో ఇంకో హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేశాను. 2004 నుంచి మంచి సీడు నేనే తయారు చేసుకుని మా చెరువులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చాలామంది చెరువుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి సీడ్ మీన్స్ మంచి క్వాలిటీ గల సీడు, అంటే ఏ రోగాలు లేనటువంటి, ఏ యాంటీబయాటిక్స్ ఏమీ వాడనటువంటి సీడ్ తయారు చేయడానికి కొంచెం కష్టమైనా, దానికి ఎన్ని నష్టాలు వచ్చినా పట్టు వదలకుండా అటువంటి సీడ్ తయారు చేయాలనే ఒక చిన్న కాన్సెప్ట్తో హ్యాచరీ స్టార్ట్ చేయటం. హ్యాచరీలో బాగా లాభాలు వచ్చినాయి, తర్వాత పొలం కూడా 10 ఎకరాల నుంచి 300 ఎకరాలకి పెంచటం, అందులో భాగంగా ఓన్ ల్యాండ్స్ కొనటం కూడా జరిగింది. ఇలా ఒక్కో బిజినెస్ స్టార్ట్ చేసి మెడికల్ షాప్ మొదలు పెడితే కేబుల్ ఇండస్ట్రీ, తర్వాత పొలాలు, ఈ ప్రాను, దాని తర్వాత ప్రాసెసింగ్, ఎక్స్పోర్టింగ్, చాలా కనపడుతున్నాయి మీ లాంగ్ కెరీర్. అవును, అంటే నిజం చెప్పాలంటేనండి సంపాదించాలనే కసి ఉందండి నాకు. ఆ సంపాదన కూడా ఎలా పడితే ఎలా కాకుండా చాలా ఆనెస్టీగా హార్డ్ వర్క్ చేసి మనం సంపాదించాలి. డబ్బులు సంపాదించడమే కాకుండా పర్టికులర్గా నాకు ఎప్పుడు 2000 మందికి 1000 మందికి ఉద్యోగాలు మనకి, అంటే మీరు కూడా ఉద్యోగి స్థాయి నుంచి వచ్చారు కదా. ఎస్, రీజన్ మెయిన్ రీజన్ అదే. నేను ఒక ఉద్యోగం చేయడానికి ఒక మెడికల్ షాప్లో జాయిన్ అయ్యారు. మనం కనీసం 500 నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎప్పుడు కలలు కంటా ఉండేవాడిని.
అక్కడి నుంచి పుట్టిన ఆలోచనలే ఈరోజు నా దగ్గర 3500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ని బాగా చూసుకోవటంలో కానీ వాళ్ళకి పిఎఫ్లు కానివ్వండి, మా దగ్గర 1 లక్ష శాలరీస్ గల ఎంప్లాయీలు ఉన్నారు, 2 లక్ష శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, 10,000 12,000 శాలరీస్ ఉన్న ఎంప్లాయీ ఉన్నాను, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంతోమందిని ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు. అన్నిటి మించి రొయ్యలు సీడ్ అందియటం, రొయ్యలు పండియటం, పండించిన రొయ్యల్ని తిరిగి కొనుగోలు చేసి అమెరికా, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియన్ కంట్రీస్కి దగ్గర దగ్గరగా 30 కంట్రీస్కి మేము ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ ఏరియా మన ఏరియాలో ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి మనం హ్యాచరీలో సక్సెస్ అయ్యాం. అలాగే ఇందులో 2014లో కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంటు మనం స్టార్ట్ చేసుకుని 2012లో స్టార్ట్ చేస్తే 2014లో పూర్తయింది. ఒక మంచి ప్రాసెసింగ్ ప్లాంట్ కట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. తద్వారా మనం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ కడితే 3000 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సొల్యూషను, బిజినెస్ సొల్యూషను మీకు తృప్తి, అండ్ రైతులకి దగ్గరలో మంచి ఫ్యాక్టరీ ఉన్నందువల్ల వాళ్ళు మాకు అమ్మటానికి ఒక అనుకూలమైన వాతావరణం వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉంటుంది అంటే భరోసా అన్నమాట. రైతుకి దగ్గరలో మన ప్లాంట్ ఉందంటే భరోసా. ఎవరు కొనుక్కో రైస్ మిల్ ఉంటే దానికి అమ్మితే అతనికి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ దట్ అవును. అటువంటి ఆలోచనతో ఇక్కడ పెట్టాం. మన గుంటూరు ప్రాంతం అంచుల్లో ప్రకాశం బిగినింగ్లో ఉన్న ఈ ప్రాంతంలో శ్రామికంగా కూడా ఎంతోమంది చదువు లేని వాళ్ళు అన్ని రకాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ మా దగ్గర పనిచేస్తున్నారు. అంతెందుకండి, మన బాపట్ల కాన్స్టిట్యున్సీలో 59 గ్రామాలు 34 వార్డులు, మున్సిపాలిటీలతో సుమారుగా 100 గ్రామాలు గల మా బాపట్ల కాన్స్టిట్యున్సీలో నా దగ్గర 3000 మంది అంటే ఒక్కొక్క ఊళ్ళో 10 మంది నుంచి 150 మంది వరకు అన్ని గ్రామాల్లో 3 4 రిప్రజెంటేషన్ లేవు తప్పించి అన్ని గ్రామాల్లో నా దగ్గర ఎంప్లాయీస్ ఉండటం అనేది నాకు చాలా తృప్తి అనమాట. ఆ తృప్తి అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. బేసిక్గా ఒక అన్ఎంప్లాయీ ఎంప్లాయీ అయినప్పుడు 4 రాళ్ళు సంపాదించుకుంటూ ఇంట్లో భోజనం పెడుతున్నప్పుడు అతనికి ఒక తృప్తి ఉంటుంది. వాళ్ళు అది మీ మీద ఉన్నటువంటి ఆ బంధాన్ని మీ మీద ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ఆ కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఫ్రమ్ 0 మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. నరేంద్ర అనే నేను బిజినెస్లో ఇంత స్థాయికి ఎదిగాను అని నాకు అనుకున్నప్పుడు ఇంటర్నల్గా ఒళ్ళు పులకిస్తూ ఉంటుందండి నాకు. కానీ అది ఎక్కడ బయటపడకుండా ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఇంకెంతో చేయాలని ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు తృప్తి లేదు. తృప్తి పడ్డాము అంటే డెవలప్మెంట్ ఆగిపోతుందనే భావన నాకుంది. ఒక ఏజ్ వచ్చాక నెక్స్ట్ తరానికి ఇది అందించి మనం రిటైర్డ్ అయ్యి తృప్తి పడాలి. కానీ రిటైర్మెంట్ అనేది లైఫ్లో ఉండకూడదు, ఎప్పుడు కష్టపడతానే ఉండాలనే తత్వం నాది. అలా అన్న మా అబ్బాయి కూడా అదే చెబుతా, హార్డ్ వర్కే లైఫ్, అంత మించి లైఫ్ అంటే ఏమి. మీ ఫ్యామిలీ మీ ఎంతమంది మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది వాళ్ళ నుంచి? మా నాన్నగారిది ఇక్కడ బాపట్ల కాన్స్టిట్యున్సీలో పిట్ల వనిపాలు మండల హెడ్ క్వార్టర్ అండి. మా అమ్మగారిది కర్లపాలు మండల హెడ్ క్వార్టరు. నా భార్యది బాపట్ల రూరల్ మండలంలో మరిపూడి అనే గ్రామం. నేను బాపట్లో మా బిజినెస్లు. అందుకని లక్కీగా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా ఒక ఫౌండేషన్ పెట్టి చేస్తాను. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. సో మీరు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి, చాలా కష్టపడి ఈ పరిశ్రమలని స్థాపించారు కాబట్టి ఇప్పుడు వచ్చే యూత్ కూడా చాలామంది వ్యాపారాలు పెట్టాలి, కేవలం ఉద్యోగాలే కాదని ఒక తపనతో ఉంటారు. మీరిచ్చే మెసేజ్ ఏంటి? నిరంతరం కష్టపడమని చెబుతానండి. అసలు నేను పడే కష్టంతో చూస్తుంటే మన సీఎం గారు పడే కష్టం ఎంతో, అటువంటి వాళ్ళని స్ఫూర్తిని తీసుకుంటే మనం పడే కష్టం చాలా తక్కువ అనిపిస్తుంది. నేను ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, బిజినెస్లో కావాల్సింది అకౌంట్ అనేది చాలా ముఖ్యం. ఆ అకౌంటెన్సీ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటంలో ఎవరైతే జెన్యున్గా ఉంటారో బిజినెస్లో వాళ్ళ లైఫ్ ఎప్పుడు బాగుంటుందని నేను నిరంతరం నమ్ముతానండి. అలా మనకు ఉండే గుణగణాలే మన అదృష్టం. అందుకని బిజినెస్లో కావాల్సింది ధైర్యం, హార్డ్ వర్క్, నిజాయితీ. ఈ 3 సూత్రాలు ప్రతి బిజినెస్ చేయాలన్న ప్రతి మనిషికి ఉండాల్సిందే. నేను ఎవరికన్నా చెబితే బిజినెస్కి ఈ బిజినెస్సే పెడతామని అడిగితే నేను ఓపెన్గా చెబుతా, మన మనసు ఎంత విశాలంగా మనం అట్టి పెట్టుకుంటున్నామో మన దేశం కూడా అంతే విశాలం,
మన రాష్ట్రం కూడా అంతకంటే విశాలం. ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనే చెబుతాను, కానీ నాకు వీళ్ళు పోటీకి వస్తున్నారే అని నేను అనుకోను. చాలా ఓపెన్గా మాట్లాడతా. ఇంత ఓపెన్ ఏంటి సార్ అంటారు అందరు నన్ను. గ్యారంటీగా ఈ బిజినెస్ బాగుంటుందండి. ఎవరైనా కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి వస్తే నా వంతు సహాయం, నేను సూచనలు కూడా అందజేస్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నా. అయితే మీరు ఇందాక చెప్పారు నాకు డబ్బు సంపాదించాలనే కసి చిన్నప్పటి నుంచి ఉండేది అని చెప్పి, కానీ డబ్బు సంపాదించారు కానీ దాన్ని మీరు కూడబెట్టుకోవట్లేదు చారిటీస్ కానీ వాటికి కానీ. ఇందాక చూశాను నేను మీ ఆర్గనైజేషన్, మీ చారిటీ సంస్థ కూడా చూశాను నేను, వెగేషన్ ఫౌండేషన్. ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టేస్తున్నాను. ఏంటి దానికి దీనికి ఖర్చు ఒక కాంట్రాస్ట్ కనపడుతుంది? నిజంగానండి, మా ప్రాంతం చాలా నిరుపేదలు ఉన్న ప్రాంతం అండి, లేబర్ ఎక్కువ అన్నమాట. నాకు 49 ఏళ్ళు వచ్చినాయి. మనం సంపాదించిన డబ్బు వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఆ సృష్టిలో ఆ భగవంతుడు నాకు కల్పించలా. ఏదన్నా ట్రాన్స్ఫర్ అయితే ఆర్టీజీఎస్ ద్వారా చేసిన పుణ్యమే ట్రాన్స్ఫర్ అవుతుంది అని నమ్మే మనిషిని. యాంగిల్లోనే నేను మా ఫౌండేషన్ అనే ఒక వేగేసిన ఫౌండేషన్ పెట్టి మా ఇంటి పేరు మీద నా స్థాయికి తగ్గట్టుగా బాపట్ల నియోజకవర్గంలో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నాకు నిజం చెప్పాలంటే ఇలా సేవా కార్యక్రమాలు మీరు చేసి చెయ్యండి బాగుంటుంది అని ఒక నాకు టైంలో 3 ఇయర్స్ బ్యాక్ లోకేష్ బాబు గారు సలహా ఇచ్చారు. నేను ఒక రకంగా లోకేష్ బాబు గారు సలహా ఇచ్చాక నాకు అది మనసులోకి ఎక్కిందేమో. నేను యాక్చువల్గా 2018 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫౌండేషను, కానీ లోకేష్ బాబు గారు ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పడం నాకు జరిగింది. నేను అందుకని ఫౌండేషన్ అడ్వాన్స్గా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు మేము ఫౌండేషన్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా అప్లై చేశాను, అది ఇంకా రావాలి. అండర్ ద ప్రాసెస్ రాబోయే రోజుల్లో మా నియోజకవర్గ స్థాయిలో నేనున్నంతకాలం నా దగ్గర డబ్బు ఉన్నంతకాలం నేను చేయగలిగినంత నా వంతు సహాయంగా చేయటానికి నాకు మనస్ఫూర్తిగా ఇష్టంగా ఉన్నాను. ఏమేం చేస్తుంటారు ఫౌండేషన్ త్రూ మీరు? చాలా అంటే కార్యక్రమాల గురించి ఏం చేస్తున్నామంటే ఏదేదో గొప్పగా ఉంటుందేమో. నేను నాకు జనరల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం అండి. నా 17 ఏళ్ళ నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూ నా ఫస్ట్ ఓటు కాడ నుంచి ఈరోజు ఓటు వరకు ఏ ఎలక్షన్స్ అయినా ఆ సైకిల్ గుర్తు తప్పించి ఇంకోటి తెలియదు నాకు. ప్రతి ఎలక్షన్కి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి ఎలక్షన్ చేస్తాను. కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనే యాంగిల్లో నేను మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లలకి, బడికి వెళ్ళే పిల్లలకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం భోజనం అవనివ్వండి, ఆడపిల్లలకి యూనిఫామ్ అవనివ్వండి, ఆడపిల్లలకి సైకిళ్ళు అవనివ్వండి, టెక్స్ట్ బుక్లు అవనివ్వండి, అన్నీ ఉన్నాయి. నోట్బుక్స్ వరకు వాళ్ళు కొనుక్కుంటున్నారు. బిలో యావరేజీలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే అందరూ కూడానండి ఆర్థికంగా స్థితిలో లేనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళు. మాకు 220 స్కూల్స్ ఉన్నాయి. 17 నుంచి 18 వేల మంది పిల్లలు 220 స్కూల్స్లో చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను నోట్బుక్స్ అందిద్దాం. నేనున్నంతకాలం రాబోయే 20 ఏళ్ళు అవనియండి, 25 ఏళ్ళు అవనియండి అని కనీసం 110,000 నోట్బుక్స్ మేము. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేయాలి అంటే, ఏది ఇచ్చినా సరే అప్పటికప్పుడు అయిపోతుంది, కానీ జ్ఞానం చదువు అనేది ఒకటి ఉంది సరే, అది మీరిస్తే ఆ తరంతో పాటు ఆ తర్వాత తరం మొత్తం జీవితాంతం వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళకి. అదొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. చదివే జ్ఞానం చదివే భాగ్యం అని నేను నమ్ముతా. ఎందుకంటే నాకు పెద్దగా చదువు లేదు. రియల్గా చెప్పాలి 18 ఏళ్ళలోనే జీవితం స్టార్ట్ అయిపోతే ఏం చదివి ఉంటారు? నేను నిజం చెప్పాలంటే 10వ తరగతి అండి. అది కూడా నేను ఒక సబ్జెక్ట్ పోయింది, మళ్ళీ బెటర్మెంట్లో రాసి నేను సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యాను. తర్వాత ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చేశాను, ప్రైవేట్గా డిగ్రీ చేశాను. ఎందుకు నాకు రేపటి నుంచి ఎంఏ, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అయ్యా, ఎంఏ జాయి పొలిటికల్ సైన్స్ జాయిన్ అయ్యా. రేపటి నుంచి ఎగ్జామ్స్, కానీ ఇప్పుడు నేను కొంచెం రాజకీయంగా కొంచెం బాగా ఇంట్రెస్ట్గా మన ఏరియాలో చేయాలని వెళదాము అన్న ఉద్దేశం ఉందా మీకు? ఏమన్నా ఫస్ట్ లేదండి, రన్నింగ్లో వచ్చాక రాజకీయాలకి నేను వ్యతిరేకం.
కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గత 3 సార్లు నుంచి గెలవట్లేదనే బాధ నన్ను వెంటాడుతున్నది. నేను ఈ సేవా కార్యక్రమాలు బిగిన్ చేసిన కాడి నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందన, మీరు రాజకీయాల్లో రండి అని అందరు సూచనలు వచ్చాయంటే రాజకీయాల్లో వెళ్ళి నేనైతే సంపాదించను, సంపాదించాలని కోరిక లేదు. ఎందుకంటే నా హయాము ఇక్కడ హ్యాపీ, బిజినెస్ పరంగా నేను చాలా హ్యాపీ. నేనే సమాజానికి ఏదో ఒకటి చేయాలని దగ్గర దగ్గరగా ఒక 2 నుంచి 3 కోట్లు సుమారు అప్రాక్సిమేట్ ఖర్చు పెట్టే పరిస్థితిలో ఈరోజు నేనున్నా. పర్ ఇయర్ నేను ఆ చిన్న అమౌంట్, ఆ 2-3 కోట్ల అమౌంట్ నేను మా కాన్స్టిట్యున్సీలో బాగా చేసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశం నాది. కాన్స్టిట్యున్సీకి 2-3 కోట్లు అనేది ఒక వ్యక్తి నుంచి మంచి కాంట్రిబ్యూషన్ సొసైటీకి. నేను నిజంగా ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా వైఫ్ కూడా లక్కీగా, నాకు ఓన్లీ వన్ సన్, వాడు బీబీఏ ఢిల్లీలో ఎంటీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. 5-6 ఏళ్ళ తర్వాత ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు రిటైర్డ్ అయ్యి కొంచెం ప్రజల్లోకి వెళ్దామని ఇంకా కోరిక ఉందా. మీరు ఇంత ఖర్చు పెట్టేస్తుంటే ఫ్యామిలీ నుంచి ఏం అపోజ్ రాదా? ఎందుకు నా వైఫ్ ఎక్సలెంట్ అండి, అది మాటల్లో చెప్పలేని ఆనందం అన్నమాట నాకు. ఆమె నా ఫ్యామిలీ అంటే, నా ఫ్యామిలీ మీన్స్ మదర్ అండ్ వదిన్లు, అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళని కూడా చాలా వెరీ కేర్ అన్నమాట చాలా విషయాల్లో. మా అమ్మ గురించి నేను అసలు పట్టించుకోను. ఆమె ఒక కూతురులాగా ఫాలో అవుతూ ఉంటుందండి. అందుకని నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో. ఆమె ఏ అభ్యంతరం పెట్టదు, ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బు ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడతారు, గోహెడ్ అనే స్వభావం. కాకపోతే చూసి ఖర్చు పెట్టండి, జెన్యున్టీగా ఖర్చు పెట్టండి. దానికి కూడా ఒక ధర్మం, దానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని, ధర్మాన్ని ఫాలో అవ్వమని చెబుతుంది నన్ను. మరి ఇంత బోల్డ్గా ఇలా అంటే, ఒక చేతికి ఎముకు లేదు అన్నట్లుగా ఒక అంటే ఉదారంగా ఖర్చు పెట్టే తత్వం ఎప్పుడూ ఇబ్బంది పడలేదా? అలాంటి సందర్భాలు ఏం రాలేదా? మోసపోవడం టాప్ అండి, దేవుడు నాకు ఆ పరిస్థితి రాని ఇలా. నేను ఏ బిజినెస్ చేసినా బాగుందండి, బిజినెస్ ఏ బిజినెస్ చేసినా బాగుంది. నా కన్స్ట్రక్షన్ చేసాం మేము, కన్స్ట్రక్షన్లో బాగుంది, కేబుల్ ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నాకు ఇది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, రెయిల్ చెరువులు ఉన్నాయి, అలాగే హ్యాచరీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా బాగా సంపాదించి ఇంకా బాగా ఖర్చు పెడదామని కోరిక నాకు ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఇంకా బాగా చేయాలని, ఎందుకంటే నాకు అసలు తృప్తి లేదు సంపాదనలో. డెవలప్మెంట్కి ఆగకూడదని ఒక కండిషన్గా ఉంటాను అన్నమాట. అది నిజం చెప్పాలంటే మరి అది కరెక్టో కాదో కూడా ఒక్కోసారి అర్థం అవుతుంది నాకు. సో ఇందాక మీరు మేము పాలిటిక్స్లో జాయిన్ అయ్యాను అని చెప్తూ ఉన్నారు, పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఫౌండేషన్ పెట్టి ఇంత సేవ చేస్తూ ఉన్నారు, ఇది తృప్తిగా లేదా ఇంకా? అంటే ఇంత ముందులండి రాజకీయాలంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. అది చెప్పారు ఇందాక, నిజంగా కూడా లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఆ అభిమానం, ఆ ఇష్టం వలన, తెలుగుదేశం పార్టీ వల్లనే రాజకీయాల్లోకి వస్తున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతున్నది నాకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అంత ఇష్టం. రామారావు గారు సమాజమేదే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి ఈరోజు వరకు మేము ఉన్నాం. కానీ బాబు గారికి చూస్తూ ఉంటే అసలు ఆయన అసలే ఆయన ఏంటే, ఒక దేవుడు కనిపెట్టిన ఒక మర మనిష ఆయన, మన లోకానికి వచ్చి మన కోసమే ఇవన్నీ చేస్తున్నారనే ఫీలింగ్, ఆ హార్డ్ వర్క్ ఏంటండి, ఆ మనిషి ఎలా చేస్తారు, ఎలా సాధ్యం? ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత, మనం కూడా ఆయన అడుగు జాడలో లైఫ్లో నడిస్తే మనకి చాలా మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన అడుగు జాడలో ఒక 10 ఏళ్ళన్నా నడవాలి కనీసం, ఎందుకంటే నాకు ఇప్పుడు 49 ఏళ్ళు. ఆయన ఉన్నంతకాలం ఆయన అడుగు జాడలో నడగాలి. లక్కీగా లోకేష్ గారు ఇంకా ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకోవటం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ తండ్రికి తగ్గ తనయుడు అని అందరూ అంటారు. నేను జనరల్గా అదే మాట చెబుతున్నాను. ఆయన ఈ వెరీ హార్డ్ వర్కర్ లోకేష్ గారు. అంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలి అంటే నియోజకవర్గం మీద మంచి పట్టు కనపడాలి, అండ్ ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. అంటే బహుశా మీరు ఫౌండేషన్ త్రూ వెళ్తున్నారు కాబట్టి వాటి మీద అవగాహన. ఏమండి, నేను దగ్గరగా సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తా ప్రతి సంవత్సరం. 470 మంది ఫాస్టర్స్, 435 చర్చిలు ఉన్న మా ప్రాంతం, 13 మసీదులు, 14 మసీదులు ఉన్న మా ప్రాంతం, దగ్గరగా 700 నుంచి 800 గుళ్ళు, పోలేరమ్మ గుడి అవనివ్వండి, వెంకటేశ్వర స్వామి గుడి అవనివ్వండి, శివాలయాలు అవనివ్వండి ఉన్న మా ప్రాంతంలో గుళ్ళు 60-70 కొత్త గుళ్ళు కడతా ఉంటే నేను 1 లక్ష నుంచి 2 లక్షలు డొనేషన్స్ ఇచ్చా. చర్చిలు 60 చర్చిలకి డొనేషన్స్ ఇచ్చా.
13 మసీదుల్లో దగ్గర దగ్గరగా ఒక 7-8 మసీదులకి నా సహాయాలు అందినాయి. అదే కాదు, మొన్న పిడుగులు పడి కుప్పలు కాలిపోయినాయండి. పిడుగులు పడి కుప్పలు కాలిపోవటం అంటే అది కొంచెం మా ఏరియాలో ఎప్పుడు జరగల. అవి మూడాటికి వెళ్ళి 10,000 ఇచ్చామన్నమాట. అలాగే వేసంకాలంలో ఇల్లు కాలిపోతున్నాయి. ఇలా ఎంతో నష్టం జరుగుతున్నది. అవి చేస్తున్నాం, ఇఫ్తార్ విందులు చేస్తున్నాం, సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాం, మెడికల్ చేస్తున్నాం. మెడికల్ అంటే ఏంటి? మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు. శంకర నేత్రాలయం వాళ్ళతో టైఅప్ అవుతున్నాం ఐ క్యాంపులు కూడా చేయాలని. కానీ మా ఏరియాలో శుక్లాలు చాలామంది చూపు సన్నగిల్లిందనే విషయం కూడా మర్చిపోయి వాళ్ళ అబ్బాయిని అడిగితే వాడు చేయించలేడు పాపం. ఎందుకులే, మనకేమవుతుంది, ముసలోళ్ళమే కదా, ఇలా ఉంటే కనపడుతున్నది కదా అని అనుకుంటున్నారే తప్పించి శుక్లం అనేది చాలా చిన్నపాటు కలదు. తీయించుకుని కలదోళ్ళు పెట్టించుకోవాలనే విషయాన్ని కూడా వాళ్ళ తెలవని పరిస్థితులు ఉన్నాయి మా ఏరియాలో. అందుకని శంకర నేత్రాలయం ద్వారా కలదోళ్ళు కూడా మనమే ఫ్రీగా ఇప్పించి ఆపరేషన్లు చేయించి మన వంతు సహాయ సహకారాలు అందిద్దామనే ఒక కోరిక. అందుకని అది ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయబోతున్నాం. మా సముద్రం కరాఖ ప్రాంతాల్లో చాలా సాగునీరు తాగునీరు రెండు ఇబ్బందులే. పక్కనే కృష్ణానది, సముద్రం అంచు దాకా నీళ్లు రాని పరిస్థితులు. 2 సంవత్సరాల నుంచి బాబు గారు పట్టిసీమ తెచ్చిన కాడి నుంచి, ఎందుకంటే ఆయన ముందు చూపుకి నిలువెత్తు రూపం, కష్టానికి నిలువెత్తు ప్రదర్శన నారా చంద్రబాబు నాయుడు గారు అంటే. ఆయన వలన ఈరోజు కొంచెం నీళ్ళు అంది, కొంచెం 30-40 బస్తాలు పండించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మా గుంటూరు జిల్లాకి ఏం చేశారు ఏంటనే విషయాలు పక్కన పెడితే మా బాపట్లలో, మా సముద్రం కరాఖ ప్రాంతాల్లో చాలా బాగా మేలు జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ అయినా సరే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవట్లేదు, గెలిపించాలి. నేను అన్ని ఊళ్ళు తిరిగి ఇంత దగ్గరగా జనాలకు ఉన్నందువలన వాళ్ళ సపోర్ట్ బాగుంది, ఉండమని అడుగుతున్నారు. నేను ఉంటాను. చాలామంది అన్నారు ఎందుకంటే మీరు వైసీపీకి వచ్చేసేది, మీది వైసీపీ కాన్స్టిట్యున్సీ కదా అని. మనసు తెలుగుదేశం, బ్లడ్ తెలుగుదేశం అయితే వైసీపీకి ఎలా వెళ్తామండి? వైసీపీకి వెళ్ళటం అలాంటిది అనేది నా జీవితంలో జరగకపోవచ్చు, జరగదు. తెలుగుదేశం అంటే అంత ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అనేది ఏకైక లక్ష్యం అండి. దానికి నా ఫౌండేషన్ నేను. ఎందుకు వ్యాసం మీరు వచ్చేటప్పుడు చూసారా? నారా చంద్రబాబు నాయుడు చలివేంద్రాలని కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట దగ్గర 8-9 నేను చలివేంద్రాలు పెట్టాం. మజ్జిగ రోజు సంగం డైరీ నుంచి మజ్జిగ వస్తాయి మాకు, మజ్జిగ కొంట. నాకు ఎందుకు ఈ దగ్గర ఈ 12-13 నెల 10 రోజులు అలా ఉంటుందండి. దగ్గర 12-13 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుందండి. మీరు నమ్ముతారో లేదో కానీ, ఎందుకంటే మజ్జిగ ఒక్కొక్క దానికి 2 క్యాన్లు ఇస్తాం. మజ్జిగ చలివేంద్రాలు కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఖర్చుల గురించి చెప్పకూడదు. ఇంకా ఏం చేస్తూ ఉంటారండి ఫౌండేషన్? ఎందుకంటే మిమ్మల్ని స్ఫూర్తిగా చేసుకుని ఇంకొకళ్ళు వచ్చారనుకోండి, సొసైటీ ఇంకొంత మంచి జరుగుతుంది కదా. అవును, చాలామంది ఉన్నారు కదండి సొసైటీలో. బిల్గేట్స్తో పోల్చుకుంటే మనం ఇంత సరే. మనం ఆ ఇంతలో కూడా నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పే ఐ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, చిన్నపిల్లలకి నోట్బుక్స్ కానీ, ఎవరన్నా చనిపోయినా ఏదైనా పేదవాళ్ళ పెళ్ళిళ్ళు అయినా అటువంటి వెళ్ళి మనం ఏదైనా చేయటం, అలాగే ఇలాంటివి కాకుండా మెయిన్ ప్రధానంగా వాటర్ అండి. మినరల్ వాటరు 20 లీటర్లు తయారవ్వటానికి 2 రూపాయలు 2.20 రూపాయలు అవుతుంది. ట్రాన్స్పోర్ట్కి 3 రూపాయలు అవుతుంది. 5.20 నుంచి 5.5 ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకి 20 లీటర్ల వాటరు ప్రతి ఇంటికి సరఫరా చేసి వాళ్ళకి దగ్గర అవ్వాలి. వాటర్ అనేది ప్రతిరోజు అందించాలి. ఇక్కడ చాలామంది పాలిటిక్స్ అవసరం అని చేస్తున్నారు అంటున్నారు. నేను ఇప్పుడు ఒకటే చెబుతున్నా, వితౌట్ పాలిటిక్స్ గెలిచిన ఓడిపోయినా రాబోయే 20 సంవత్సరాలు నా దగ్గర డబ్బుంటే చాలు, చేసేస్తా ఈ కార్యక్రమాలు. ఇలా మేము మా స్వగ్రామమైన పెట్లవాంటి పాలెంలో ఫస్ట్ స్థాపించడం జరిగింది. అక్కడ 2-4 ఊళ్ళు ఇప్పుడు వెళ్ళి, ఇప్పుడు కొత్తగా కర్లపాలెంలో పెద్ద ప్లాంట్ పెట్టాం. 20 ఊళ్ళు సరిపోయే ప్లాంట్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటంటే బాపట్ల రూరల్లో మళ్ళీ అటువంటి 20 ఊళ్ళు సరిపోయే ప్లాన్. అంటే దగ్గరగా 59 గ్రామాలకి మున్సిపాలిటీ పక్కన పెడితే దగ్గర దగ్గరగా 40-59 ఊళ్ళకి 40 ఊళ్ళు
మనం నెక్స్ట్ ఇయర్కి రీచ్ అవుతాం అన్నమాట. ఈ సంవత్సరం 25 ఊళ్ళు రీచ్ అయ్యాం అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 15 ఊళ్ళు కలుస్తాయి, అక్కడే 40 ఊళ్ళు అవుతాయి. ఇలా వాటర్ ప్లాంట్లు, నీళ్లు, సజలం సఫలం పథకం తెలుగుదేశం ఉన్నాయి. ఆ తెలుగుదేశం ఉండి మెయింటైన్ సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ, ఆ లేని చోట కానీ నేను వెళ్తున్నా. ఎవరి దగ్గర వాటర్ ఉందంటే అటు వెళ్ళాం అదనమాట, అది నా ఉద్దేశం. చక్కగా హై మినరల్స్ ఉన్న మినరల్ వాటర్ హై క్వాలిటీతో నేను అందించడం జరుగుతున్నది మా ఫౌండేషన్ తరఫున. అంతేనండి, ఫౌండేషన్లో ఇంత మించి నేను పెద్దగా ఏం చేయట్లేదు. ఇదే అలా చేస్తున్నాను సార్, ఫౌండేషన్లో ఎంత చేస్తూ మళ్ళీ పెద్దగా ఏం చేయట్లేదు అని చెప్తున్నాను. ఆల్ రైట్. సో నరేంద్ర గారు పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి పాలిటిక్స్లోకి రాబోతున్నారు, ఎట్లా, ఏంటి కారణం ఏంటి? నేను తెలుగుదేశం పార్టీ అభిమానండి, పొలిటికల్గా నాకు నిజంగా ఇంట్రెస్ట్ తక్కువే. కానీ ఈ మధ్య సేవా కార్యక్రమాలు బిగించేశాక ప్రజలందరూ మీరు మీలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రావాలి, ఇక్కడ నాయకత్వం సరిగ్గా లేదని అందరూ అడుగుతున్నారండి. సరే, మనకి ఎటు పార్టీ అంటే అభిమానం ఉంది, చివర రాబోయే 20 సంవత్సరాలు మనం పార్టీకి సేవలు చేసుకుందాం, జీవితం ఎండింగ్లో కొంచెం మంచి నాయకులు మా బాపట్లకు వస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఆశ, ఒక కోరిక. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. ఆ ఇష్టంతో ఆయనతో పనిచేసే అవకాశం ఏమైనా వస్తుందనే ఒక ఆశ. ఆ ఆశతో నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఎందుకు మీకు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఇష్టం? చాలా పార్టీస్ ఉన్నాయి కదా, కారణమే? మా నాన్నగారు జనతా పార్టీ అండి. తెలుగుదేశం రాకముందు మేము యాంటీ కాంగ్రెస్. ఆయన వారసత్వంగా ఆయనతో పాటు నేను కూడా తెలుగుదేశం కార్యక్రమాల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండటం జరిగింది. ఓకే. దానివల్ల తెలుగుదేశంలో అలా ఇష్టంగా ఉండిపోయాను. తర్వాత మాకు కొంచెం నాలెడ్జి వచ్చాక, మేము పెద్దవాళ్ళం అయ్యాక, చంద్రబాబు నాయుడు గారిని ఆయన మనకి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి డెవలప్మెంట్స్ గురించి, ఆయన కష్టపడే తత్వాన్ని గురించి, పర్టికులర్గా ఆయన ముందు చూపు గురించి, ప్రతి మనిషికి ఏం కావాలో ఆలోచించే విధానం గురించి ఇవన్నీ చూశాక నాకు స్ఫూర్తి అన్నమాట. ఆయన అడుగుజాడల్లో నడిచే అవకాశం వస్తుంది మన తెలుగుదేశంలో ఉండటానికి మెయిన్ రీజన్ అదండి. పాలిటిక్స్లో రావడానికి కూడా స్ఫూర్తి ఆయన చంద్రబాబు నాయుడు 200%. ఇప్పుడు స్టేటస్కి సంబంధించి రగడ నడుస్తూ ఉంది, మీ ఒపీనియన్ ఏంటి స్టేటస్ మీద? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఒపీనియన్తో ఉన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు స్టేటస్ హోదా గురించి మాట్లాడాలి అంటే మనం బీజేపీ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఈజ్ ఈక్వల్ టు నమ్మక ద్రోహం. బీజేపీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మాట నిలబెట్టకపోవటం. బీజేపీ ఇజ్ ఈక్వల్ టు స్నేహానికి అర్థం లేకుండా చేయటం. అలా బీజేపీ గురించి మనం ఎన్ని మాట్లాడినా తక్కువే. మనం కర్ణాటకలో చూసాం, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. న్యాయ వ్యవస్థ వలన ఈరోజు కర్ణాటకలో ధర్మమైన ప్రభుత్వం వచ్చింది. సీట్లు లేకుండా 15 రోజులు వ్యవధి తీసుకుని రాష్ట్రానికి ఒక రకంగా రూల్తో పాలన సాగించే విధానం 2019లో ఆ విధానానికి గుడ్ బై భారతదేశ ప్రజలందరూ చెప్పే తరుణం ఆసన్నమైంది. మన చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది. మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఒకవేళ టికెట్ తీసుకుని గెలిస్తే కనుక ఎట్లాంటి అభివృద్ధి చేస్తారని మీరు చెప్తారు ప్రజలకి? మీకున్న అవగాహన ఏంటి నియోజకవర్గంలో? ఏమండి, టికెట్ అనేది సమస్య కాదండి. టికెట్ కన్నా కూడా ముఖ్యం తెలుగుదేశాన్ని గెలిపించటం. అది నేరవచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా పర్వాలా, కానీ తెలుగుదేశాన్ని గెలిపించటమే ఏకైక లక్ష్యం. ఇప్పుడున్న నాయకుల పరిస్థితి కార్యకర్తల నిరుత్సాహాన్ని నింపింది. ప్రజలంటే అవగాహన, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఆచితూచి మాట్లాడటం, మన పైనున్న అది నాయకత్వాన్ని
మనస వాచ కర్మణ నీతిగా ఉండాలి అని బయట చెవటం కాకుండా ఎప్పుడు నాయకత్వానికి లాయల్టీ ఉండాలి. ఆ లాయల్టీ కరువు ఐదు రోజులు వీళ్ళందరూ మార్కెట్ అండి. ఇక్కడ కూరగాయల మార్కెట్, కూరగాయల మార్కెట్ సంబంధించి వ్యక్తులు వీళ్ళేమో బేల్దారు మేస్త్రి, కొబ్బరికాయల షాపు. పాపం అభిమానంగా ర్యాలీ చేస్తూ ఉంటే ఎందుకంటే మినీ మహానాడులో భాగంగా టౌన్లో కొంచెం యాక్టివేషన్ తీసుకెళ్ళి కనీసం చాలామంది కార్యకర్తలతో మహానాడులో పాల్గొవాలనే అభిలాష. లక్కీగా ఈరోజే మీరు మా దగ్గరికి రావటం, ఈ ర్యాలీలో పాల్గొంచుకోవటం కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్టీవీ వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్ను కవర్ చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ. సైడ్ నరేంద్ర గారు, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు వస్తే ఏం చేస్తారు అనే దానికి మీద ప్రజలకి ఎంతో హోప్ ఉంటుంది. మీరు ఎంత దగ్గరగా మీ నియోజకవర్గంలో ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మీ సేవా కార్యక్రమాలతో కావచ్చు, మీ మంచితనంతో కావచ్చు, ప్రజలకు ఎంత దగ్గర అయ్యారని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రజల అనుబంధంతో ఈసారి బాపట్ల నియోజకవర్గంలో విజయం సాధించే అంత దగ్గర అయ్యానండి. ఎంత దగ్గర అయ్యానంటే ఆ వర్గం ఈ వర్గం లేదు, ఎస్సీలు ఎస్టీలు, రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరితో కూడా నేను సమానమైన స్నేహభావాలు కలిగి ఉన్నాను. కులం కన్నా వ్యవస్థ గొప్పది, ఆ వ్యవస్థలో ఇమిడి ఉన్న మా పార్టీ అంతకన్నా గొప్పది. వ్యవస్థని కలుపుకెళ్ళే పార్టీ ఏదన్నా ఒకటి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అన్ని కులాలకి మతాలకి ఏ అవసరం ఉన్నా సామాజిక పరంగా అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో ముందలకు నడితే మా తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు ప్రజల్లో చాలా అభిమానం ఏర్పడింది. దానికి కారణం చంద్రన్న, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, మన రాష్ట్రానికి రథసారథి, నవ్యాంధ్రప్రదేశ్కి ఒక అద్భుతం. ఆ అద్భుతం అటు ఎడ్యుకేషన్ అవ్వండి, ఇటు వాటర్ అవ్వనివ్వండి, లేటెస్ట్గా డెవలప్ చేసే ఐటీ టెక్నాలజీ అవ్వనండి. లక్కీగా ఏంటంటే మా బాస్కి, మా సీఎంకి వాళ్ళ తనయుడు ఒక అదృష్టం. ఎంత అదృష్టం అంటే కష్టానికి మరో రూపం చంద్రన్న అయితే ఆయనకి ఇంకేం పేరు పెట్టాలని ఆలోచించే పరిస్థితి. అంత హార్డ్ వర్క్, మంత్రివర్గంలో జాయిన్ అయ్యి ఈరోజు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయనకి అనంతకాలంలోనే ఆయనకు వచ్చిన అవార్డులు మీకు తెలుసు, ఢిల్లీలో ఈ మధ్య రెండు అవార్డులు తీసుకున్నారు. ఆయన ఇన్నోవేషన్ మీద, ఆయన కష్టపడే తత్వం మీద మన రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే అది బ్లడ్, నందమూరి బ్లడ్ అంటేనే అంత గొప్ప బ్లడ్, అది మనందరికి తెలిసిన విషయమే. నేను పర్సనల్గా అభిమానినే కాదు, మా చుట్టుపక్కల అందరూ అనుకునే మాటలు నేను మీతో చెబుతున్నా ఈరోజు. ఇకపోతే మాకు తాగునీరు, సాగునీరు సమస్యలు ఇక్కడ ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేషన్గా నేను ఈసారి మనసు పెడతాను. అలాగే టూరిజం డెవలప్మెంట్కి బాపట్ల అనువైన ప్రాంతం, సూర్యలంక తీరం కూడా చాలా అనువైన ప్రాంతం. అలాగే ఇక్కడ మిలిటరీ బేస్, ఎయిర్ఫోర్స్ బేస్ ఉంది. రొయ్యలు ప్రాసెసింగ్ పరిశ్రమలు, రొయ్యలు రైతులు ఉన్నారు. అలాగే రైస్ అండ్ ప్యాడీ, మినుములు అన్ని పంటలు పండించే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ మా ఏరియా అంతా రైతుకు సంబంధించిన ప్రాంతం, అలాగే సముద్రం మీద వేటకి వెళ్ళే ప్రాంతం, అలాగే రొయ్యలు పరిశ్రమలు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక ప్రణాళిక, ఒక సమగ్రమైన విధానం అయితే నేను ఇప్పుడే రాసి పెట్టుకున్నా. భగవంతుడు అవకాశం ఇస్తే మాత్రం అవన్నీ తప్పకుండా ఫాలో అవడానికి నా చంద్రన్న ఉన్నారనే ఒక నమ్మకం. సో ఇప్పుడు చారిటీ చేస్తూ, ఇలా మీ ఒక ఆర్గనైజేషన్ స్థాపించి, ఫౌండేషన్ స్థాపించి చారిటీ చేస్తూ
దానికి రాజకీయంగా ముందుకు వెళితే ఎట్లాంటి ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దాన్ని ఇంకా బాగా చేయగలం అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నా సొంత డబ్బులతో చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే పార్టీల ద్వారా ప్రజలు ఎన్నుకున్న తర్వాత చేసేది ప్రజాసేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలకి సొంత నిధులు కావాలి. ప్రజాసేవా కార్యక్రమాలకి ప్రజా ధనాన్ని వెచ్చించి సరైన మార్గంలో నిజాయితీగా నీతిగా నడవటమే ప్రజాసేవ అని నేను నమ్ముతున్నా. సేవా కార్యక్రమాలు కొన్నింటికే పరిమితం అవుతాయి, అది నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను, అట్లాగే మీ కార్యకర్తలతో తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ముక్కుసూటి మనిషి నిజాయితీగా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, కానీ రాజకీయాల్లో అది పనికిరాదు. మీకు అది నెగిటివ్ అవుతుందని అనుకోవట్లేదు మీరు రాజకీయాల్లోకి వెళితే? ఎలా అండి, ఎక్కడ తగ్గాలో తగ్గుతాం, కానీ చేసే వ్యవస్థలో మాట్లాడే విధానంలో పర్ఫెక్ట్నెస్ లేకపోతే మనం చేసే పని పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది? అంటే ముక్కుసూటిగా ఉండాలి, కానీ మర్యాదగా ఉండాలి, మనుషులతో ప్రేమగా ఉండాలి, విలువగా ఉండాలి. ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి, కానీ మనసులో ఉన్నది ఓపెన్గా మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. నా మీద నాకు నమ్మకం, దేవుడు నాకు ఇచ్చిన ఒక అదృష్టం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ అంటే ఉన్న ఇష్టం, అదే నా మనోబలం. ఆ మనోబలం నాకు ఎప్పుడు తోడుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు రాజకీయం అంటే మీకేంటి, మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? మీరు ఇప్పుడు దాకా బిజినెస్లో ఉన్నారు, చారిటీలో ఉన్నారు, రాజకీయం అంటే మీకున్న డెఫినేషన్ ఒకటి ఉంటుందిగా, ఏంటి? రాజకీయాల్లోకి మంచి వాళ్ళు ఎవరో రావట్లేదు అనేది నా ఒపీనియన్. రాజకీయం అంటే సంపాదించుకోవటానికి సాధనం అని అందరూ భావిస్తున్న ఈ కలియుగంలో రాజకీయం అంటే ప్రజాసేవ అనేది నిరూపించాలనే ఒక భావన. నా దృష్టిలో రాజకీయం అంటే ప్రజాసేవ మాత్రమే. ఎమ్మెల్యే ఉంటాము, రెండోసారి ఓడిపోతాము, కానీ ప్రజాసేవ నిజంగా ప్రజాసేవ చేస్తే ఏ నాయకుడైనా ఎన్నిసార్లైనా గెలవచ్చు అని మా పక్క నియోజకవర్గంలో పొన్నూరు దూళిపాళ్ళ నరేంద్ర గారు నిరూపించారు గత 5 సార్లు నుంచి గెలిచి. సో నరేంద్ర గారు, ఈ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ కాన్స్టిట్యుయెన్సీ అని మీరు వైసీపీకి వెళ్తారా లేదా అనేది ఒక డౌట్లో ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు వై టీడీపీ, ఓన్లీ టీడీపీ ఎందుకు ఎంచుకున్నారు? వైసీపీ పార్టీ అని అసలు నేను అనుకోవట్లేదండి. వైసీపీ నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు లాస్ట్ టైం చనిపోయినప్పుడే వైసీపీ పార్టీ ఆ సానుభూతిలోనే గెలవాల. అన్నిటికి మించి వైసీపీ పార్టీలో ఒక నాలెడ్జీ ఉన్న వ్యక్తి లేడు. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయనతో ఉన్న ఆ హై లెవెల్లో ఉన్న నాయకత్వం ఎవరికి ఆచితూచి మాట్లాడటం రాదు, ఒక నాలెడ్జీ లేదు, ఒక కంటెంట్ లేదు. వైసీపీ ఒక పార్టీ, దానికి మళ్ళీ ఒక అనే నేను అనుకున్నప్పుడు, అసలు వైసీపీ పార్టీ మనసులోనే బ్లడ్లోనే లేనప్పుడు, తెలుగుదేశం అభిమానంతో పూర్తిగా నిండి నేను ఉన్నప్పుడు అసలు వైసీపీకి ఎలా వెళ్తానండి? థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర వర్మ గారు. థ్యాంక్ యూ అండి, ఎన్టీవీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. Leader.